సార్, డివిఎస్ గారు, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాడి ఘటన, అంటే అభిషేకం సరిగ్గా చేయలేదు. మరి అభిషేకాలు ఎలా చేయాలో కూడా వైసీపీ నేతలే చెప్తారా? ఆ అభిషేకం సరిగ్గా చేయలేదని చెప్పేసి సీసీ కెమెరాలు ఆపేసి ఒక అర్చకుడిని గర్భగుళ్ళలోంచి రోడ్డు మీద దాకా, నడి రోడ్డు దాకా కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆయన మీద దాడి చేయడం, అంటే ఈ ఘటనని ఎలా అర్థం చేసుకోవాలి? ఊగాలం దాపురించిన వాడు ధూప దీప నిర్వాణ గంధములను మూర్కొనరు, మిత్రవాక్యమును వినరు, ఏదో చెప్పారు పరవస్తు చిన్నయ్య సూరి గారు అనుకుంటారు, నీతి చంద్రికో ఏదో. ఇక్కడ ఇప్పుడు అతను కార్పొరేటర్, అతను ఎవరు, చంద్రరావు. అతను తను తెచ్చినటువంటి పాలు శివలింగం మీద సరిగ్గా పోయలేదు, సరిగ్గా మంత్రం చెప్పలేదు, పక్కాడిదేదో బాగా పోసావను, ఏదో ఆ చెంప పగల కొట్టడం, ఎవరు ప్రసాదాలు పంచడానికి వచ్చినటువంటి వ్యక్తిని, అర్చకుడిని, సహాయ అర్చకుడిని, తర్వాత దానికి అడ్డం పడినటువంటి మరో అర్చకుడి పైన దాడి చేయటం, కొట్టడం, ఇదంతా కూడా ఏంటంటే అహం తలకెక్కింది. పొగరు ఎంత తలకెక్కిందనే దానికి ఇదే ఉదాహరణ. ఒక కాకినాడలో జరిగిన ఇన్సిడెంటే కాదు, మనం వరుసపెట్టి చూసినట్లయితే అనేక చోట్ల ఇలాగే అర్చకులపైన దాడులు. భీమవరంలో మీకు గుర్తుండే ఉంటుంది, అదేంటిది, ఆ సోమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి, అక్కడ కూడా ఇదే జరిగింది. అక్కడ ఏంటి, ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భర్త ఎవడో ఉన్నాడు, అతను అంతరాళంలో అక్కడ ఏదో అతను ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అర్చకుడు కొంచెం పక్కకు దొరుకు స్వామి అన్నాడు. వెంటనే అతని పేరు ఏదో యుగంధర్ ఏదో, ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భర్త వచ్చి కొట్టేసి అప్పటిని ఆ అర్చకుడి మీద అతని యజ్ఞోపవీతాన్ని తెచ్చేశారు. దానిపైన అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఖండించాడు. అవే కాదు, ఇప్పుడు మనం చూసినట్లయితే నీకు కర్నూలు జిల్లా, అదేంటి ఆ బండి ఆత్మకూరు ఎక్కడక్కడ మండలం, అందులో కూడా ఓంకార క్షేత్రం. ఆ ఓంకార క్షేత్రంలో అక్కడ ఏంటి, కార్తీక పౌర్ణమి రోజు నీకు భక్తులు విపరీతంగా వచ్చారు, రాత్రి 7:30 అయింది, ఇంకా టికెట్లు చూస్తూనే ఉన్నాడు అటెండర్, ఇప్పటికే రద్దీ ఎక్కువైంది, ఉన్నాళ్ళకి మనం చేయిస్తే చాలు టికెట్ లాభం అంటే, వాడు అటెండర్ ఏం చేశాడు, నన్ను అర్చకులు కొట్టారు అని చెప్పి ఆ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్కి చెప్పాడు. అతని పేరు ఆ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏదో ప్రతాపరెడ్డి. చర్నాకోళ్లతో కర్రలతో దాడి చేసి అర్చకుల మీద వాతలు తేలిపోయాయి, మీడియాలో అదంతా వచ్చింది నీకు. ఆ అర్చకుల ఆ శరీరం మీద చర్నాకోళ్ళు, వాతలు, దెబ్బలు ఎప్పుడన్నా చూసామా ఆంధ్రప్రదేశ్లో అర్చకులకి ఈ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దాడులేంటి, ఈ దౌర్జన్యాలేంటి, ఇందాక మీరు అన్నారు ఏంటి కులం చూడం మతం చూడం, ఇక్కడేనా దాడులు దౌర్జన్యాల్లో కులం చూడవా మతం చూడవా, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల మీదే కాదు చివరికి అర్చకులపైన బ్రాహ్మణులపైన కూడా దాడులకు తెగబడ్డారా? ఇవాళ వీళ్ళంతా అల్పసంఖ్యాక వర్గాలు. ఏంటి మనం ఏంటంటే, బలహీనులను గనక నువ్వు ఉసురు పెడితే వాళ్ళ ఉసురు నీకు తగులు. మీరు నువ్వు ఎక్కడైనా ఒక బలిసినాయన్ని కొట్టు, ఏంటి ఆ రాబిన్హుడ్ కల్చర్ ఏదో అంటాం, వాళ్ళు కూడా ఏం చేస్తారు, బందిపోట్లు వాళ్ళు కూడా ధనికుల్ని దోచి పేదలకి పంచిపెడతారు. కానీ బలహీన వర్గాల మీద గనక దాడి చేస్తే, నువ్వు వీళ్ళ యొక్క భూములు కబ్జా చేసిన, వీళ్ళ ఆస్తులు నువ్వు ఆక్రమించిన, వీళ్ళపైన ఇలా దాడులు దౌర్జన్యాలు చేస్తే వాళ్ళ కన్నీళ్లే నీకు శాపాలు అవుతాయి. ఇవాళ ఇవన్నీ కూడా నువ్వు చూసుకున్నట్టయితే ఇవన్నీ శివాలయాలే. శివాలయాల మీద అర్చకులపైన ఏంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ దాడులేంటి, ఈ దౌర్జన్యాలేంటి, ఎటు పోతుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్? జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఈ దాడులను ప్రేరేపిస్తున్నాడా? వాళ్ళ హైందవ సమాజం మొత్తం ఇవాళ ధ్వజమెత్తుతోంది. ఒక్క హిందూ దేవాలయాలు హిందూ అర్చకుల మీదే కాదు, పాస్టర్ల మీద దాడులు, క్రైస్తవ దేవాలయాలపైన దాడులు, ఇమాం మౌజల్లపైన దాడులు, ఇది మసీదులపైన పెరుగుతున్నాయి. ఇలా ప్రార్థనా మందిరాలపైన కులం లేకుండా మతం లేకుండా ఇలా ఎందుకు తెగబడింది రౌడీ మూకలు? దీనిపైన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చర్చనీయాంశం.